ओं गणानान्त्वा गणपतिं नवामहे कविं कवीनां पवमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनश्रृण्वन्नोतिभिस्सेतसादनं ओं नमो भगवते सर्वकार्याधिपतये सर्वविघ्ननिवारणाय महामूषिकवाहनाय हं 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 पटु स्वाहा श्रीमहागणाधिपतये नमो नमः। నా పేరు ఫణి శర్మ। ఈరోజు మనం సుమండివి వారికి ఈ రాశిక ఫలితాలు ఫిబ్రవరి నెలలో ఏ రాశికి ఏ ఫలితాలు కలుగుతున్నాయి, ఈ 12 రాశుల్లో ఎవరికి ఏ విధంగా శుభంగా ఉంది, ఎవరికి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి ముఖ్యంగా మనం ఈ రాశుల యొక్క ఫలితాన్ని ఈ మాసంలో ఫిబ్రవరి నెలలో మాసం యొక్క ఫలితాన్ని మనం తెలియజేయడం జరుగుతూ ఉంటుంది। వృశ్చిక రాశి ఫలితాల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాము। ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో చూసుకున్నట్టే కనుక విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు మరియు జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది। ఇందులో వృశ్చిక రాశిలో కూడా చూసుకున్నట్టే కనుక వీరికి లక్కీ నెంబర్ చూసుకున్నట్టే 9, వీరి లక్కీ నెంబర్ సంఖ్య 9, అందులోని వీరికి లక్కీ డేస్ కానీ లక్కీ నెంబర్స్ కానీ చూసుకున్నట్టే కనుక 1, 2, 3, 4, 9 ఈ నంబర్లు వారికి లక్కీ డేస్ గాను లక్కీ నంబర్స్ గాను కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది। అందులో వీరికి లక్కీ డేస్ చూసుకున్నట్లయితే కనుక ఆదివారము, సోమవారము, మంగళవారము, గురువారం వీరికి అత్యంత యోగదాయకమైనటువంటి శుభప్రదమైనటువంటి రోజులుగా మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది। ఈ రోజులో ఏదైనా పని కనుక వాళ్ళు తలుచుకున్నట్లయితే కనుక చేసినా అన్ని రకాల కలిసి వస్తుంది। అదేవిధంగా వీరికి ఈ మాసం ఫిబ్రవరి నెలలో ఫలితాలు మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైతే కనుక ఈ సమయంలో ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో వీరు కొంచెం కింద వాళ్ళని, కింద స్థాయి వాళ్ళని అవమానించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు। అందరికీ ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండేటువంటి రాశుల వారు ఎక్కువగా ఉంటుంటారు। అందులో ఏదైతే కనుక వీరు ప్రమోషన్ వైజ్గా కానీ బిజినెస్ సంబంధించిన ఏదైతే ఉంటారో ఉన్నదాని మీద ఎక్కువగా డబ్బులను వెచ్చించి అధిక ధనవ్యయం కలిగేటువంటి సమయంగా మనం ఈ మాసంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది। అందులో ఏదైతే సభలు ఏదైతే కనుక మనకి చర్చలు కానీ పొలిటికల్గా కానీ లేదంటే ఏదైతే సమావేశాలు కానీ ఏవైతే ఉంటాయో వాటిలో వీరి ముఖ్యంగా వీరి పాత్ర ముఖ్యంగా ఉంటుంటుంది। వీరు మొదటి పాత్రని వహించి, ప్రధాన పాత్ర వహించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉంటారు। అదేవిధంగా వీళ్ళకి గిఫ్ట్లు, అవార్డులు వచ్చేటువంటి, అవార్డ్స్ రివార్డ్స్ కూడా వచ్చేటువంటి సమయంగా మంచిగానే ఉండేటువంటి మాసంగా మనం ఇప్పుడు చెప్పడం జరుగుతూ ఉంటుంది। అదేవిధంగా అందులోని మీరు ఏదైతే ఇదివరకు నుంచి కూడా గెలుపుని చెవి చూడాలని అనుకుంటారో వారికి గెలుపు పొందేటువంటి సమయంగా కూడా చెప్పడం జరుగుతుంటుంది ఈ ఫిబ్రవరి మాసం। ఎప్పుడు కూడా వీరికి ఆరోగ్యపరంగా కానీ ఏదైతే ఫైనాన్షియల్గా కూడా కలిసి వచ్చేటువంటి సమయంగా కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది। అందులోని వీరికి ఈ రాశి ఫలితం చెప్పుకున్నాము, అదేవిధంగా ఈ నక్షత్రాలు ఏదైతే వృశ్చిక రాశుల్లో నక్షత్రాలు ఉంటాయో ఆ నక్షత్రాల గురించి మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది। ఈ విశాఖ నక్షత్రం 4వ పాదంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ధనలాభ సూచనలు, సమాజంలో గుర్తింపు, గౌరవం ఉండడం జరుగుతూ ఉంటుంది। ఏదైతే కనుక ఈ పౌల్ట్రీకి సంబంధించిన వారు ఎవరైతే కనుక ఈ మత్స్య పరిశ్రమ, ఈ పౌల్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి, ఎక్వేరియం సంబంధించిన వాళ్ళు అందరిగా లాభాలని ఆర్జించేటువంటి సమయంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది। అదేవిధంగా అనురాధ నక్షత్రం వాళ్ళు చూసుకున్నట్లయితే కనుక కొంచెం రాహుకేతు ప్రభావం వల్ల వాళ్ళకి కార్యాలన్నీ కూడా విలంబనం జరుగుతూ ఉంటుంది, అంటే లేటుగా స్పందించడం కానీ లేటుగా జరగడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది। వీరి పూర్వార్థంలో అత్యంత సౌఖ్యాన్ని కలిగజేసేటువంటి, లాభాన్ని కలిగజేసేటువంటి ఇదిగా కనబడుతుంటుంది రాహు ఉత్తరార్థం ఉండడం వల్ల వీరికి కార్య విలంబనము ఏదైతే కనుక ముఖ్యంగా అనుకునేటువంటివి లేట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంటాయి। అందులో లాభార్జన కూడా కొంత లేట్ అయినా కూడా లాభార్జన కలుగుతూ ఉంటుంది వీరు ఎక్కువగా గురుడికి, తర్వాత గురుడి యొక్క ప్రభావం వీరు శివారాధన చేసుకోవడం చాలా ఉత్తమ సమయంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది। అదేవిధంగా దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రపారాయణ కానీ శివుడి యొక్క స్తోత్రపారాయణ కానీ చేసుకోవడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంటుంది। జ్యేష్ఠ నక్షత్రం వారికి కూడా అన్ని రకాలు కూడా కలిసి ఉంచే సమయంగా ఎవరైతే ఇందులో ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరైతే ఉంటారో వారు అందరి మన్ననలు పొందే అవకాశం ఉంది। అదేవిధంగా వీరు ఎక్కువగా శివారాధన చేసుకోవడం వల్ల అందులోని ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల ఇబ్బంది పడుతుంటే వారు కాళహస్తీశ్వరుడు దర్శనం కానీ రాహుకేతు పూజలు చేసుకోవడం కానీ చేసుకోవడం వల్ల అన్ని రకాలుగా శ్రేయోదాయకంగా ఈ తులారా వృశ్చిక రాశి వారికి ఉండడం జరుగుతుంటుంది। కాబట్టి అందరూ తెలుసుకుని ఈ ప్రకారంగా పరిహార ప్రక్రియలు చేసుకుని చూసుకోవడం ఉత్తమంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది।